తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ప్రారంభమైంది. తెలంగాణలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు రంగం సిద్ధమైంది. స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ముగించి జాబితా అందిస్తే తెలంగాణ అభ్యర్థుల జాబితాపై చర్చ జరిగే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీలో ఫైనల్ చేసిన అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ముందుకు పంపిస్తారు. నేటి సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ అభ్యర్థులను ఓకే చేసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించనుంది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మిజోరాం ఛత్తీస్గఢ్లోని అన్ని సీట్లపైన చర్చ పూర్తైనట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తెలిపారు. ఇక మధ్యప్రదేశ్ తెలంగాణపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చిస్తుందన్నారు. ఇండియా అలయన్స్గానే రంగంలోకి దిగుతోందని వేణుగోపాల్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ విభజన విధానాలను ఎదుర్కొనేందుకు సమక్యంగా పోరాడతామని చెప్పారు. कल सीईसी है, कल मध्य प्रदेश वाला सीईसी है, तेलंगाना वाला सीईसी है, सीरियस कंसर्न ऑफ दिस कंट्री. व्हाट वाशिंगटन पोस्ट हैज डन इज अ शॉकिंग थिंग फॉर कंट्री. वी वांट टू बी क्वेश्चन द फेसबुक एंड दिस ट्विटर एंड अदर दिस थिंग्स. But entire social media here misusing by the national government. That is what the Washington Post report.